వ్యూస్, ఈ వీడియో భయపెడతానికి కాదు, జాగ్రత్త చెప్పడానికి మాత్రమే. ఓకే, ఎందుకంటే యుఎస్లో ఉన్న కొంతమంది కింద కామెంట్స్ పెడుతున్నారు, మన ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది కామెంట్స్ పెడతా ఉన్నారు. ఏమనంటే ఎక్కడ నీవు ఉండేయనండి అని. సరే, ఎక్కడైనా ఉండేవే, జాగ్రత్త పడండి. గతంలో నేను ఎక్కడికి వెళ్ళి చదువుకోవడం, ఇక్కడ ఉండి చదువుకోవచ్చు కదంటే, ఇక్కడ అంత బెస్ట్ ఉంటే ఇక్కడ చదువుతారు కదండి, లేక కదా అక్కడికి వెళ్ళేది అంటున్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని అబ్జర్వ్ చేసినాక అది అనిపిస్తుంది. ఎందుకంటే మన కేటీఆర్ గారి అబ్బాయి గ్రాడ్యుయేషన్కే విదేశాలు వెళ్ళాడు, అండ్ హరీష్ రావు గారి అబ్బాయి, ఆ అబ్బాయి కూడా విదేశాలకి వెళ్ళాడు. ఇలా మనకు తెలిసిన చాలామంది పిల్లలు కూడా గ్రాడ్యుయేట్ ఇంటర్మీడియట్ అవ్వగానే విదేశాలకు వెళ్తున్నారు, కొంతమంది డిగ్రీనో ఇంటర్ ఇంజనీరింగ్ అవ్వగానే విదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. పై చదువుల నిమిత్తం మళ్ళీ ఉద్యోగాలు కూడా కాదు. అలా ఢిల్లీ చెందిన ఆదిత్య అని చెప్పేసి ఒక అబ్బాయి, అతను 2018 గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఆ తర్వాత 2020 ఎయిమ్స్లోనే మెడిసిన్లో ఒక స్పెషల్ కోర్స్ అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి బయాలజీలోనే ఒక డెవలప్మెంటల్ సబ్జెక్ట్ ఒకటి తీసుకో, మాలిక్యులర్ అండ్ డెవలప్మెంట్ బయాలజీ. ఎస్, మాలిక్యులర్ అండ్ డెవలప్మెంటల్ బయాలజీకి సంబంధించి 4th ఇయర్ ఇప్పుడు చదువుతున్నాడు అమెరికాలో, ఒహయో స్టేట్లో, యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీలో. పాపం మొన్న ఆ పిల్లోడు కొద్ది రోజుల క్రితం ఎర్లీ మార్నింగ్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు, ఒకచోట కాల్పులు శబ్దం వచ్చింది, పోలీసులకి అప్డేట్ వెళ్ళింది, పోలీసులు చూస్తున్నారు. కారు కొంచెం గుద్దినట్టు అనిపిస్తుంది, అండ్ లోపల చూస్తే ప్రాణంతోనే ఉన్నాడు, బట్ గాయాలండి, బుల్లెట్ గాయాలండి ఆతిథ్యని. ఇమీడియట్గా తీసుకొని ఆసుపత్రికి వెళ్ళినారు. ఈ యూనివర్సిటీ సిన్సినాటీ ఆసుపత్రిలోనే జాయిన్ చేశారు, అది మెడికల్ యూనివర్సిటీ టైప్. ఓకే, అక్కడ జాయిన్ చేసిన తర్వాత ఆతిథ్యకి ఐసీయూలో వచ్చి ట్రీట్మెంట్ అందించారు. బట్ అన్ఫార్చునేట్లీ హీఈస్ నో మోర్ నౌ, చనిపోయాడు. ఇక పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే, ఆదిత్య చాలా షార్పు, చాలా తెలియగలవాడు, అందరితో చాలా బాగుంటాడు. మరి ఇతనిని వెంబడించింది ఎవరు? వెంబడిస్తున్న మూమెంట్లోనే ఇతని మీద, ఇతని కారు మీద కాల్పులు జరిపింది ఎవరు? కాల్పులకు గుర్తులు మొత్తం ఉన్నాయి. అండ్ ఇతను దారుణంగా చంపింది ఎవరు? ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ప్రపంచంలో మాట్లాడితే తోపు తురుము, డెవలప్మెంట్ అంటే మాది ఏదైనా క్షణాలు కనిపెడతాం అని చెప్పేదే అమెరికా. ఆ అమెరికాలో రీసెంట్గా మీరు చూస్తే ఎంతమంది భారతీయులను చంపుతున్నారు, ఎంతమంది అమాయకులు అమెరికా వాళ్ళని కావచ్చు, మిగతా దేశంలో కావచ్చు, మాల్స్లో ఏంటి, రెస్టారెంట్లో ఏంటి, ఎక్కడ పడితే అక్కడ ఎలా చంపుతున్నారని చూస్తూనే ఉన్నాం. మరి అమెరికా ఏం చేస్తుంది? ఐఎమ్ షూర్ బైడెన్ అయితే నెక్స్ట్గా అమెరికా అధ్యక్షుడు కాడు. నెక్స్ట్గా చాలామంది ఏంటంటే మళ్ళీ ట్రంపే వస్తాడని అంటూ ఉన్నారు. కొంచెం కామెడీగా కనిపిస్తూ ఉన్నా కానీ అతనే కరెక్ట్ అండి బాబు అని అంటూ ఉన్నారు. చూద్దాం. బట్ నేనైతే ఈ వీడియో ద్వారా మరలా చెప్తున్నా కదా, దయచేసి అమెరికాలో ఉండే మన ఆంధ్రులైనా, తెలుగు వాళ్ళైనా, భారతీయులైనా, దయచేసి కంటికి తగిలే పుల్లని కనిపెట్టుకొని తిరగండి, చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ మ్యాక్సిమం ఏదైనా అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి ఒంటరిగా, అదర్వైజ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో లైక్ అలా వెళ్ళండి. ఆల్వేస్ సేఫ్ ప్లేస్లో ఉండేలాగా చూసుకుంటూ ఉండండి. గ్రూప్గా ఉన్నసరి చనిపేస్తున్నాను కాదంటలా, బట్ గుడ్డి కన్నా మెల్ల బెటర్ కదా, అది నేనే. త్వరగా మన భారతదేశం ఎంత వెళ్ళదు అంత త్వరగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అనుగుణంగా ఫారిన్ యూనివర్సిటీతో టైఅప్ అయి ఆ రకంగా ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ కూడా డెవలప్ చేస్తే ఇంకా మనం విదేశాలకు వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. మనం చూసాం ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో ఎన్ని వేల మంది అండి పాపం వచ్చింది మన వాళ్ళు. రీసెంట్గా ఈ ఉక్రెయిన్ యూనివర్సిటీలో ఎవరైతే చదువు డిస్కంటిన్యూ అయిందో, ఈ ఉజ్బెకిస్తాన్లోనే ఎక్కడో మరలా వాళ్ళు ఆఫర్ చేస్తే మనం అక్కడే చదువుకుంటా ఉన్నాం. బట్ సీరియస్లీ ద బెస్ట్ నా సైడ్ నుంచి వచ్చే సజెషన్ ఏంటంటే, మన దగ్గరే ఉన్న వాటిలో బెస్ట్ చదువుకోండి. ఒకవేళ అలా కాదు అంటే వెళ్ళేది అమెరికానా, యూకేనా, కెనడానా, ఆస్ట్రేలియానా, ఇంకా వేరే దేశాలు ఏవైనా కానీ అక్కడ మనకి సెక్యూరిటీ ఉండేలాగా చూసుకోండి. చనిపోయిన ఆదిత్యకి నన్ను ఇవ్వాలి. ఇక మీదన్నా ఏ భారతీయుడు చనిపోకూడదు, ఏ విదేశీయుడు కావచ్చు, స్వదేశీయుడు కావచ్చు, అమెరికాలో అన్యాయంగా ఇటువంటి దుండగులు చదువుకోకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఆ అమెరికా చేతితో దండం పెడతా ఉన్నా. మీ ప్రగల్భాలు చాలరా బాబు, ఇక నుంచైనా దేశంలో బతుకున్న వాళ్ళని కాపాడండి.